వెల్కమ్ టు ఓఎస్జి న్యూస్. ముందుగా బుల్టెన్లోని హెడ్లైన్స్. మట్టితో తయారు చేసిన వినాయకుని ప్రతిమలనే పూజించాలి. ఏపీలోని సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం తనపై అత్యాచారం చేశారు. పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో కిడ్నీ వ్యాధులపై పరిశోధన. భీమిలిలో భారీ గరణాధుని విగ్రహం. చంద్రపాలెం గ్రామం వేదిక చకచకా ఏర్పాట్లు. 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజ్ ఆధ్వర్యంలో టీచర్స్ డే వేడుకలు. విశాఖలో ఇసుక రీచ్లు ఏర్పాటు చేయాలి. ఉపాధి లేక కార్మికులు అవస్థలు. మట్టితో తయారు చేసిన వినాయకుని ప్రతిమలనే పూజించాలని గాజువాక నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ నరసింహరావు భక్తులకు విజ్ఞప్తి చేశారు. గాజువాకలోని వినాయక మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన గాజువాక 76వ వార్డు అధ్యక్షులు శ్రీ జిల్కా రమణ గారి ఆధ్వర్యంలో మట్టి గణపతులు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ముందుగా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 76వ వార్డు కార్పొరేటర్ గారు శ్రీ గమన శ్రీనివాసరావు గారు. ఇప్పుడే మన కార్పొరేటర్ గారు అదేవిధంగా డాక్టర్ గారు చెప్పారు, మనం పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. మట్టి గణపతినే పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే నినాదంతో గత 10 ఏళ్లుగా జిల్కర రమణ గారు, భువనేశ్వరి గారు గాజువాక ప్రాంతంలో 5000కు పైగా వినాయక విగ్రహాలు మట్టితో తయారు చేయించి ప్రత్యేకంగా చోడవరం దగ్గర ఒక చెరువులో ఉన్నటువంటి పవిత్రమైన మట్టితో ప్రత్యేకంగా తయారు చేయించి ఇక్కడ తీసుకొచ్చి భక్తులందరికీ ఉచితంగా పంపిణీ చేస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు వారిద్దరికీ. ఎందుకంటే మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుతూ మరి మనం రాబోయే తరాలకి మన సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఇటువంటి పూజా విధానం అన్ని కూడా తెలియాలి పిల్లలు నేటి తరానికి. ఇప్పుడే మన పెద్దలు చెప్పినట్లుగా మనం ఏ పూజ చేసినా సరే వినాయక పూజతోనే మొదలు పెడతాం. మనకి పండుగలలో కూడా మొదటి పండుగ వినాయక చవితి. ఈ నెల 7వ తేదీని మరి దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహించుకుంటాం. ఖైరతాబాద్ తర్వాత మన గాజువాకలను కూడా గత 10 ఏళ్లుగా భారీ గణనాథుకి విశేష పూజలు నిర్వహించడం ద్వారా మన ప్రాంతానికి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న కార్మిక సోదరులు ప్రజలందరూ కూడా లోక కళ్యాణార్థం చేసే ఈ యొక్క మొదటి పూజ వినాయక చవితి అందరూ చక్కగా జరుపుకోవాలని మరొకసారి అందరికీ మేము విజ్ఞప్తి ఏంటంటే, మట్టి గణపతినే పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. ఈ విధంగా అందరూ ఫాలో అవ్వాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదే విఘ్నేశ్వర మట్టి ప్రమితులు ఉన్నాయో వితరణ చేస్తున్న పెద్దలు, వికలాంగుల సంక్షేమ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో చేసిన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన జిల్కా రమణ గారికి, ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథులు గాజువాక బీజేపీ సమన్వయకర్త కేఎన్ఆర్ గారికి, డాక్టర్, రేపు 7వ తారీఖున శ్రీ విఘ్నేశ్వరుడు పూజ ప్రతి ఇంట్లో కూడా మనం ఘనంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఆ మేడం గారు చెప్పినట్టుగా మనం ఏ పూజ చేసినా సరే ఫస్ట్గా మనం కొలిచేది విఘ్నేశ్వర పూజతో స్టార్ట్ చేస్తాం. అంత మహిమున్న విఘ్నేశ్వరుడు ఈరోజు మనం మట్టి ప్రమితులు ఎందుకు ఇస్తున్నామంటే, ప్రతి ప్రాంతంలో కూడా ఈ కలర్స్ వేసేసి విఘ్నేశ్వరుడు బొమ్మలు కలర్స్ వేసేసి వాతావరణం కాలుష్యమాన్ని వాతావరణాన్ని నిర్వీర్యం చేసేసి కాలుష్యం చాలా ఇబ్బంది పరుస్తుంది. ఇటు స్టీల్ ప్లాంట్ కానీ, గంగవర పోర్ట్ కానీ, అనేక ఇండస్ట్రీల నుంచి విపరీతమైన కాలుష్యం వస్తుంది. దాంతో భాగంగా ఏత ప్యాస్టా ప్యారిస్ ఉన్నాయో ప్యాస్టా ప్యారిస్ కానీ లేదనుకుంటే ఈ విగ్రహాలకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఘనంగా చేయాలని ఆలోచన ఏం చేస్తారంటే, కొంతమంది భక్తి ఎక్కువైపోయి వాళ్ళు మట్టి విగ్రహాలకి రంగులు వేసేసి అవి తీసుకెళ్ళిన తర్వాత 7 రోజులు నిమజ్జనం, 9 రోజులతో పాటు ఈ పూజ అయిన తర్వాత నిమజ్జనం చేయడానికి తీసుకెళ్ళి ఈ ఏదైతే పారే కాలువలోని లేదంటే తాగే రైవాడ కాలువ కానీ కానీ లేదనుకుంటే సీసేరులో కానీ చెరువులో కానీ సముద్రంలో కానీ తీసుకుని పడిస్తున్నారు అనపడం జరుగుతుంది. ఏపీలోని సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం తనపై అత్యాచారం చేశారని ఓ మహిళ ఆరోపించారు. టీడీపీ కార్యకర్తగా ఎన్నికల్లో ఆయన తరపున ప్రసారం చేయగా తన ఫోన్ నంబర్ తీసుకుని పలుమార్లు కాల్ చేశాడని పేర్కొన్నారు. జూలై 6న తిరుపతిలోని ఒక రూమ్ కి పిలిచి నాపై బలత్కారం చేశారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే అయిన తర్వాత భీమాస్ ప్యారడైస్ తిరుపతికి రావాలని చెప్పి కోరగా, నేను ఎమ్మెల్యే గారు ఏదో అర్జెంటుగా రమ్ముంటా ఉన్నాడని చెప్పి నేను కార్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. రూమ్ నెంబర్ 109, జూలై 6వ తారీఖు రోజు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ
ఎవరు లేదు, ప్రశాంతంగా ఉండింది. ఎమ్మెల్యే గారు మాత్రమే రూమ్లో ఉన్నారు. నేను వెంటనే రూమ్లోకి వెళ్ళడం నా పైన బలాత్కారానికి పాల్పడ్డాడు. పాల్పడిన తర్వాత నేను అతనికి లొంగిపోవడం జరిగింది. జరిగిన తర్వాత ఈ విషయం ఎక్కడైనా బయట చెప్పామంటే నేను చంపేస్తాను, నీ కుటుంబాన్ని చంపేస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది. అందువల్ల నేను ఎవరికి చెప్పుకోకుండా నేను సైలెంట్గా ఉండిపోయాను. మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసి నువ్వు కానీ రాలేదంటే నేను మళ్ళీ నీ కుటుంబాన్ని, నీ భర్తని చంపేస్తానని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది. బెదిరించడం ద్వారా నేను మళ్ళీ అక్కడికి భీమాస్ ప్యారడైస్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నేను పూర్తిగా ఆయన్ని అవాయిడ్ చేస్తూ వచ్చాను. నేను అవాయిడ్ చేశానని తెలుసుకున్న అతను నాకు పదే పదే సైకోలాగా నిమిషానికి ఒకసారి ఫోన్ చేయడం జరిగింది. అది గుర్తించిన నా భర్త ఎమ్మెల్యే నీకు ఎందుకైతే ఇన్నిసార్లు కాల్ చేస్తున్నాడని చెప్పి నా మొబైల్ ఇంచేసి నన్ను కొట్టడం, నన్ను బెదిరించడం చాలా చేశాడు. చేసిన తర్వాత నేను ఆ బాధను భరించలేకుండా నాకు జరిగిన బాధని నేను ఆయనతో వివరించడం జరిగింది. వివరించినప్పుడు నా భర్త ఇలానే నీకే జరిగిందా, చాలామందికి జరిగిందా అన్నప్పుడు, చాలా మహిళలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఇందులో, మహిళలు చాలామంది బలైపోతున్నారు చెప్పాను. నేను చెప్పినప్పుడు ఆయన సూచించాడు నన్ను, ఈ చాలామంది మహిళల్ని కాపాడుకుని మనం మనం బ్రతకాలి, మనం కాపాడుకోవాలని చెప్పి ఆయన నాకు ఒక పెన్ కెమెరాని అరేంజ్ చేసి ఇవ్వడం జరిగింది. జరిగిన తర్వాత 10వ తారీఖు భీమాస్ ప్యారడైస్కు 1:30 వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగిన కామ క్రీడలను నేను రికార్డ్ చేసుకుని తీసుకొచ్చి నా భర్తకి ఇవ్వడం జరిగింది. అటు తర్వాత నేను మంగళగిరి పార్టీ ఆఫీస్ గారికి, పెదబాబు గారికి, చిన్నబాబు గారికి ఇద్దరికి నేను తెలియజేయడం జరిగింది. వాళ్ళ ద్వారా మాకు పిలుపు వస్తుందని ఇన్ని రోజులు వెయిట్ చేశాము. తర్వాత ఈ విషయం ఆయన తెలుసుకుని నన్ను బ్లాక్మెయిల్కి గురి చేయడము, మా ఇంటి చుట్టూ 4-5 మందిని పంపించి నన్ను వెతకడం చేస్తున్నాడు. నాకు ప్రాణహాని ఉంది, ప్రాణ భయంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా ఇలాంటి చీడ పురుగులు తెలుగుదేశం పార్టీలో ఉన్న రోజులు తెలుగుదేశం పార్టీకి మంచి పేరు రాదని చెప్పి బాబుగారికి తెలియజేస్తున్నాను. అయ్యా బాబుగారు, నేనేదో తెలుగుదేశం పార్టీని కించపరచాలని చెప్పి నేను ఇక్కడికి రాలేదు. అతని వల్ల నాకు ప్రాణహాని ఉంది, నన్ను నేను కాపాడుకోవాలని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇతన్ని కానీ మీరు వెంటనే సస్పెండ్ కానీ చేయలేదంటే నాలాంటి అమ్మాయిలు, చాలామంది మహిళలు శీలాన్ని కోల్పోయి బయట రాలేకుండా కుంగిపోతూ ఉన్నారు. మీరు అది గుర్తించి అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని నేను మీకు కోరుకుంటున్నాను. అంతేగాక మీరు కానీ సస్పెండ్ చేయలేదు, నేను, నా భర్త, నా పిల్లలు ఆత్మహత్య చేసుకొని చనిపోతాము మంగళగిరి పార్టీ ఆఫీస్ ఎదురుగా అని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. సరణు సరణు మహాప్రభు చంద్రబాబు నాయుడు గారు, మాకు మీరే దిక్కు సరణు బాబు అని కోరుకుంటున్నాను. పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో కిడ్నీ వ్యాధులపై పరిశోధన చేసేందుకు అమెరికా నుంచి వచ్చిన బృందంతో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే శిరీష, ఆర్డీఓ భారత్ నాయక్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీష మాట్లాడుతూ, యునైటెడ్ స్టేట్స్ నుంచి వచ్చిన టీం సార్ నే కలవడానికి ఈరోజు అపాయింట్మెంట్ తీసుకున్నాం, బట్ ఇట్స్ వెరీ గ్రేట్ ఆఫ్ హిమ్. ఆయన నేను అక్కడికే వచ్చి అక్కడ చూసి నేను అర్థం చేసుకోవడం నాకు బాగుంటుందని ఆయనే దాకొచ్చారు. చాలా డీటెయిల్ గా ఈ హ్యాడ్ అని ఆయన కావాల్సిన డౌట్లు కూడా క్లియర్ చేసుకున్నారు. అయితే వీటన్నిటికీ మెయిన్ ప్రాబ్లం ఏదైనా మనం ఒక ప్యూరిఫైడ్ వాటర్ ముందు జనాలకు ఇవ్వగలిగితే అట్లీస్ట్ 50% మనకి రిస్క్ తగ్గుతుంది అనే ఒక ఐడియాతో అది సార్ ముందు చెప్పడం జరిగింది. అందులో భాగంగా మున్సిపాలిటీలో కూడా, ఎందుకంటే ఇప్పుడు జల్ జీవన్ మిషన్ ఇవన్నీ ఓన్లీ మండలాలకే కనెక్ట్ అయి ఉన్నాయి, మున్సిపాలిటీకి ఆఫ్ షోర్ అయినంత వరకు వాటర్ ప్రాబ్లం కంటిన్యూ అవడం అంటే అది సరికాదు. ఆఫ్ షోర్ అనేది 2-3 ఇయర్స్ పడుతుంది అన్నప్పుడు సార్ దృష్టిలో పెట్టడం జరిగింది. మినిమం ఇప్పుడు 10 MLD అయినా 8 MLD అయినా కనీసం 6 MLD వాటర్ మున్సిపాలిటీకి ఇవ్వగలిగితే ప్రాబ్లం ఉండదని ఈస్ టేకన్ యాక్షన్. మిగతా ఆర్డబ్ల్యూఎస్ వర్క్ వాళ్ళందరితో ఆఫీసర్స్తో మాట్లాడారు. తొందరలో జిల్లా మంత్రి గారితో కలిసి కలెక్టర్ గారు కూడా ఇది ప్రభుత్వం దృష్టిలో పెట్టి పంచాయతీ రాజ్ కింద వస్తుంది. గత అసెంబ్లీలోని ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది, ఎందుకంటే ఉద్దానం, ఆయన ఉద్దానం మీద ఆయనకి చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. సో త్వరలో ఇక్కడ కలెక్టర్ గారు, జిల్లా మంత్రి గారు, అక్కడ బీఆర్ మినిస్టర్ గారు చొరవతో ముఖ్యంగా ఈ 7 మండలాలు, ఇటు పలాస అటు ఇచ్చాపురంలో ఉన్న 7 మండలాల్లోని డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ తొందరగా ఇవ్వగలిగితే ఈ కిడ్నీ ప్రాబ్లం కన్నది ముందు ఒక ఫస్ట్ స్టెప్ వేసినట్టు అవుతుందని వాళ్ళు వివరించడం జరిగింది. ఆయన బాగా రెస్పాండ్ అయ్యారు. తొందరలో దీనికి మనకి వాటర్ ప్రాబ్లం వరకు ఒక సొల్యూషన్ చూపిస్తారని నమ్ముతున్నాను. విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో గురువారం ఆయన కార్యాలయంలో టీచర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా విజ్ఞాన భారతి, రైల్వే స్కూల్, అంగన్వాడి టీచర్లను మొత్తం కలిపి 40 మందికి అతిథుల చేతుల మీదుగా ఘన సత్కారం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ సమాజంలో గురువుకు ఎనలేని ప్రాధాన్యత ఉందని, వారి సేవలు సమాజంలో వెలకట్టలేనివని చెప్పారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, గురువే నమః అంటూ గురువే పరబ్రహ్మ స్వరూపమని అర్థమని, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని పెద్దలన్నారని పేర్కొన్నారు. అమ్మా నాన్నల తర్వాత గురువు స్థానం చాలా గొప్పదన్నారు. దేశంలో పిల్లల భవిష్యత్ ఉపాధ్యాయుల చేతుల్లో ఉందన్నారు. ఉపాధ్యాయుల సేవలను గుర్తు చేసుకోవడానికి ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన డాక్టర్ సర్వేపల్లి జీవితం ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ గంట్ల శ్రీనిబాబు, టూ టౌన్ సీఐ తిరుమలరావు, బీజేపీ సీనియర్ నాయకులు సాలివాహన, అడ్వకేట్ నారాయణరెడ్డి, కందుల కృష్ణ, రాజశేఖర్, ఆదిబాబు, కేదార్నాథ్, బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే వాళ్ళందరూ సమక్షంలో వాళ్ళని అభినందించుకోవడం చాలా సంతోషదాయకం. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా మరి సోదరులు, మిత్రులు, మరి మన సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుమలరావు గారు, అలాగే మరో సోదరులు గంటల శ్రీనిబాబు గారు, ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కమిటీ మెంబరు, అలాగే సింహాచల దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబరు రావడం, అలాగే మిగతా సోదరులు అందరూ రావడం, 35 మంది సుమారు 40 మంది టీచర్స్ వచ్చారు. వాళ్ళందరూ కూడా పేరు పైన మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమం చేయడం అంటే మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే నిన్నే మనం విగ్రహాలు పంచుకున్నాం, రెగ్యులర్గా ఏదో చేస్తూ ఉన్నాం, రేపు రానున్న రోజుల్లో జర్నలిస్ట్ డే అనుకుని అది కూడా చేయాలని ఉంది. అలాగనే మరి ఇవాళ టీచర్స్ ఏంటంటే గొప్పతనం, గురువులు ఏంటంటే వాళ్ళ వల్లే ఇవాళ ఏంటంటే సమాజంలో పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. రేపు రానున్న రోజుల్లో కూడా మరి వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీతో పిల్లలందరూ ఎదగాలని, వాళ్ళందరూ బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దగల తిరగాలని, అలాగనే మరి ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయికి ఎదగాలి. ఒక్కొక్క ఇన్స్పెక్టర్ అవ్వచ్చు, లేదా లాయర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, ఓ పొలిటీషియన్ అవ్వచ్చు, పెద్ద పెద్ద ఆఫీసర్, మరి అబ్దుల్ కలాం గారు తెలుసు కదా ఎంత కింద స్థాయి నుండి ఎంత పెద్ద ఎత్తుకు ఎదిగిన వ్యక్తులు. అలాగనే మరి పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి, ఒక కింద స్థాయి ఒక కానిస్టేబుల్ గారు కొడుకు ఆయన, ఆయన కూడా ఎంత పవర్ స్టార్ అయ్యారు చిరంజీవి గారు కానీ. అలాగనే ఎంతోమంది నాయకులు చేసినట్టు ఘనత మరి టీచర్సే కాబట్టి వారికి మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుకుంటూ నమస్కారం. ఈరోజు మన 32వ వార్డు కార్పొరేటర్ గారు కందుల నాగరాజు గారు చాలామంది సుమారు ఒక 40 మంది ఉపాధ్యాయులకి గురు పూజోత్సవం దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఘనంగా సన్మానించారు. ఇది చాలా మంచి కార్యక్రమం అండి, గొప్ప విషయము. సో చదువులు చెప్పి పిల్లలకు చదువులు చెప్పి గురువుల్ని గౌరవించుకోవడం అనేది ఒక మంచి సాంప్రదాయం. అటువంటి సాంప్రదాయాన్ని మన నాగరాజు గారు ఈరోజు చాలా ఘనంగా వాళ్ళందరినీ సత్కరించి వాళ్ళని సంతోషపరిచారు. సో ఇది మిగతా టీచర్స్ అందరికి కూడా ఒక ఇన్స్పిరేషను. ఈ విధంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు నాగరాజు గారు ఇదే కాదు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఇంకా మంచి. విశాఖ జిల్లాలో క్వారీ రీచ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని విశాఖ జిల్లా క్వారీ లారీ యజమానుల సంఘం కార్యదర్శి కర్రి వెంకట రమణ కోరారు. వైజాగ్ జర్నలిస్టు ఫోరంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖలో ఇసుక రీచ్లు ఏర్పాటు చేయాలి, ఉపాధి లేక కార్మికుల అవస్థలు. క్వారీ లారీ యజమానుల సంఘం కార్యదర్శి వెంకట రమణ. విశాఖ జిల్లాలో క్వారీ రీచ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని విశాఖ జిల్లా క్వారీ లారీ యజమానుల సంఘం కార్యదర్శి కర్రి వెంకటరమణ డిమాండ్ చేశారు. గురువారం ఉదయం విజయఎఫ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం జిల్లాలో క్వారీ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు 1,000 లారీలతో ఇసుక ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామని గుర్తు చేశారు. ఇసుక రవాణా చేస్తూ 10,000 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. కానీ గత 5 నెలల నుంచి ఇటు శ్రీకాకుళం జిల్లాలో గానీ అటు రాజమండ్రి జిల్లాలో గానీ ఇసుక రీచులు అవ్వకపోవడం వల్ల తమ లారీలకు ఫైనాన్స్ కట్టలేక, డ్రైవర్లకు జీతాలు ఇవ్వలేక చాలా ఇబ్బంది పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యక్షులు బొట్ట సురేష్, కొయ్యా శ్రీను, సంయుక్త కార్యదర్శులు శ్రీనివాసరావు, భాస్కర్రావు, విశాఖపట్నం లారీ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి కె అర్జున్రావు, కార్యదర్శి కోరాడ శ్రీను, కోశాధికారి రెడ్డి శ్రీరాములు, మరికంట లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బి రాంబాబు, కార్యదర్శి ఎస్ జగ్గారావు తదితరులు పాల్గొన్నారు. క్వారీ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ మాట్లాడుతున్నాను. ఏం లేదండి, గత 5 నెలలుగా విశాఖపట్నం జిల్లాలో వేలాది లారీ యజమానులు ఇసుక రవాణా మీద ఉన్నాయండి, ఈ ముడి సరుకు మీద ఉన్నాయండి ఆధారపడి
జీవనం కొనసాగిస్తున్నాం. ఇప్పుడు ఫ్యాక్టరీలన్నీ కూడా గవర్నమెంట్కి మారింది కాబట్టి ముడి సరుకు ట్రాన్స్పోర్ట్ కూడా తగ్గింది. అలాగే ఇసుక ట్రాన్స్పోర్ట్ అనేది ఎలక్షన్ ముందు 2 నెలలు, ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 3 నెలలు, 5 నెలల నుంచి కూడా ఎక్కడ కూడా ఒక ఇస్త్రీ ఓపెన్ చేయలేదండి. దీనివల్ల ఏదైతే మోటార్ రంగం మీద ఆధారపడినామో వేలాది కుటుంబాలు రోడ్డును పట్టిపోయండి ఈరోజు ప్రజెంటు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి అందరికీ తెలిసిందే. కానీ ఇసుక మీద ఏదైతే గత గవర్నమెంటు టన్నుకు ఒక రేటు పెట్టి రవాణాదారుడికి ఇసుక అమ్మిందండి. రవాణాదారు నేరుగా ఏదైతే గవర్నమెంటు ఛార్జీలు పెట్టిందో, రవాణా ఛార్జ్ పెట్టిందో, దానికి ఈ టన్ను రేటు కలుపుకొని సకాలంలో ప్రతి వినియోగదారునికి కూడా మా లారీల ద్వారా ఇసుక సరఫరా చేశాం. కానీ ఈరోజు ప్రభుత్వం రోజుకో స్టేట్మెంట్ ఇస్తుందండి, ఆన్లైన్ విధానం అని, బల్క డీడీలు అని. ఈ బల్క డీడీ కోసం చెప్తానండి, గతంలో ఈ బల్క డీడీలు ఎవరైతే గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఉన్నారో, ఎవరైతే ప్రైవేట్ కాంట్రాక్ట్ ఉన్నారో, వీళ్ళందరూ కూడా 15,000 టన్నులు 20,000. భీమినిలో భారీ గణనాథుని విగ్రహం, చంద్రంపాలెం గ్రామం వేదిక చకచకా ఏర్పాట్లు. నియోజకవర్గంలోనే ఎత్తైన పర్యావరణ హిత విగ్రహంగా రికార్డు 11 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహణ ఏర్పాటు చేసిన చోటే నిమజ్జనానికి ఏర్పాట్లు. మధురవాడ పరిధిలోని చంద్రపాలెంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం భీమిడి నియోజకవర్గంలోనే పర్యావరణ హిత ఎత్తైందిగా నిలవనుంది. విష్ణురూప మహాగణపతి నిలువెత్తు విగ్రహం ప్రత్యేకతలతో రూపుదిద్దుకుంటుంది. ఒకవైపు శివపార్వతులు, మరొకవైపు కుమారస్వామి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మండపంలో నుంచి విగ్రహాన్ని చూస్తే వినాయక విగ్రహం పరిపూర్ణంగా కనిపిస్తుంది. వినాయక విగ్రహం ఏర్పాటు చేయడానికి కలకత్తా గంగానది నుంచి మట్టిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. విగ్రహానికి వాడే రంగులు కూడా ఎటువంటి రసాయనాలు లేని వాటర్ కలర్స్ని వాడుతున్నారు. 33 అడుగుల భారీ విగ్రహం కోసం 50 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో ప్రత్యేక మండపం నిర్మించారు. హైదరాబాద్కు చెందిన సుమారు 10 మంది కలాకారులు సుమారు 60 రోజులుగా పనిచేస్తున్నారు. భక్తులు దర్శించుకునేందుకు వీలుగా బారికేడ్లతో లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక విష్ణురూప మహాగణపతిని ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం చేయడానికి ప్రణాళిక రూపొందించారు. 11 రాత్రుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. అనంతరం ప్రతిష్ఠించిన చోటే 30% పాలు, పవిత్ర నది జలాలతో కలిపిన 70% నీళ్లతో విగ్రహ నిమజ్జన మహోత్సవాన్ని చేయనున్నారు. మధురవాడ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంతో పాటు రానున్న తరాలకు హిందూ సాంప్రదాయాలను తెలియజేసే విధంగా పర్యావరణ పరిరక్షణ, ఐక్యమత్యంతో కలిసి ఉండాలనే సందేశాన్ని భావితరాలకు అందించాలనే సదుద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నానని ఉత్సవ నిర్వాహకులు అంటున్నారు. కేవలం విగ్రహం ఎత్తు పెంచడమే కాకుండా ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని నిర్ణయించుకుని వినూత్నంగా విగ్రహాన్ని తయారు చేయించామని చెబుతున్నారు. 25 ఏళ్ల అనుభవం కలిగిన గతంలో కైత్రాబాద్ గాజువాక భారీ విగ్రహాన్ని తయారు చేసిన కళాకారుల ఆధ్వర్యంలో ఈసారి మా విగ్రహం తయారు చేయడం సంతోషంగా ఉందని, చంద్రపాలెం మరియు మధురవాడ ఖ్యాతి నలుమూలలా చేరేలా ఉత్సవాలను నిర్వహిస్తామంటున్నారు. ఇదిలా ఉంటే సాంప్రదాయ ఉత్సవాల నిర్వహణలో చంద్రపాలెం గ్రామం ప్రత్యేకంగా నిలుస్తుందని ప్రశంసలు అందుకుంటున్నారు. విష్ణురూప మహాగణపతి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. గతంలో ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త పందాతో ఇక్కడ వినాయక చవితి మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. గ్రామస్తులు, గ్రామ పెద్దలు, యూత్ మెయిన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. భీమిలి నియోజకవర్గంలో ఇంతవరకు కూడా ఇంత పెద్ద విగ్రహం ఎవరు కూడా పెట్టి లేరు. ఇప్పుడు ప్రప్రథమంగా చంద్రపాలెంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. 7వ తారీఖు స్వామిని ప్రతిష్ఠించి ఆ రోజు నుంచి కూడా 15 రోజులు ప్రతి ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలతో పాటు నిత్యం 15 రోజులు కూడా ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అందులో సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే ఉదయం ఒకరోజు కుంకుమ పూజ, ఒకరోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ, అలాగే ప్రతిరోజు కూడా వివిధ రకాలైన పూజా కార్యక్రమాలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సోమవారి రోజు అంటే శివుడి రోజు సోమవారం, ఆ రోజు శివునికి రుద్రాభిషేకం కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా చంద్రపాలెం గ్రామస్తులు, గ్రామ పెద్దలు, యూత్, అలాగే
పురప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు కూడా అందించి భారీ ఎత్తులో చేయడానికి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. విశాఖపట్నం అలాగే ఈ పరిసర ప్రాంత భక్తులు ప్రజలందరూ కూడా ఈ 15 రోజులు స్వామివారి దర్శనానికి వచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారని కోరుచున్నాం. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. ఇక్కడ భీమిని నియోజకవర్గం మధురవాడలో అనే చంద్రంపల్లం గ్రామంలో మొట్టమొదటిసారిగా ఎన్నడూ లేని విధంగా 33 అడుగుల విగ్రహాన్ని స్థాపించడం జరుగుతుంది. స్థాపించి ఎక్కడా లేని విధంగా ఇకో ఫ్రెండ్లీ గణేష్ని తీసుకురావస్తున్నాం. ఇదంతా ఎంత సహకారం గ్రామ పెద్దలు యూత్ అందరూ కలిపి ముందు తీసుకెళ్ళి దీన్ని ఎక్కడైతే మనం ఎక్కడైతే విగ్రహ ప్రతిష్ఠ చేసామో ఇంకా ఇదే అదే ప్లేస్లో మళ్ళీ నిమజ్జన ఏర్పాట్లు కూడా ఇక్కడే చేస్తున్నాం. ఈ 15 రోజులు అత్యంత ఘనంగా పూజలు నిర్వహించి ప్రతి ఒక్కరూ ప్రతి యూత్ గ్రామ పెద్దలు అందరూ దీన్ని సహకరించి ముందు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా